పార్టీ తరపున గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జి సాంబశివరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు గారు నమస్తే, మీరు లైవ్లో ఉన్నారు. ఎలా ఉంది గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏంటి? గుంటూరు జిల్లా మున్సిపాలిటీలు మొత్తం వస్తాయి సార్. ఒక కార్పొరేషన్ లో 45 లీడింగ్ లో ఉన్నాం, 5 టీడీపీ లీడింగ్ లో ఉంది, 1 జనసేన లీడింగ్ లో. 45 వైసీపీ లీడింగ్ లో ఉంది, 5 తెలుగుదేశం, 1 జనసేన. రైట్, అంటే ఏది ఫస్ట్ రౌండ్ అయినాయా సెకండ్ రౌండ్ అయినాయా? థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి. రైట్, అంటే ఎందుకని ఈ మామూలుగా మొన్ననే చంద్రబాబు గారు చివరిలో సీరియస్ గా చెప్పారు కదా అక్కడ. సాయి గారు, మన మా పార్టీ 51% తో గెలిచింది. ఓన్లీ మేనిఫెస్టో రైట్, మేనిఫెస్టోతోనే గెలిచింది. మేనిఫెస్టో అమలుతో గెలవల. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కాన్ఫిడెన్స్ తో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టోతో 50.5% ఓట్లు వచ్చింది. మేనిఫెస్టో అమలైపోయిన తర్వాత బెనిఫిటర్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. ఇది అసలు కీలకమైన అంశం. ఇది ఇది బెనిఫిటర్స్ మొత్తం 66-67% బెనిఫిటర్స్ ప్రతి ఇంటికి ఏదో పక్కన మీద వాళ్ళంతా వన్ సైడ్ వేసారు. అంటే ఇక్కడ చంద్రబాబు గారు చెప్పినట్టు ఇప్పుడు మనకి విజయ కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ సెంటిమెంట్ ఉండాలి కదా, అమరావతి సెంటిమెంట్, రాజధాని సెంటిమెంట్ అండి. ఢిల్లీలో రాజధాని ఉంది, గుంటూరులో ఉందా సార్? రాజధాని మనకు అవును, ఢిల్లీలో మన పక్కన ఉందా? పక్క ఊర్లో లేదు కదా రాజధాని. ఎక్కడైనా రాజధాని ఉండే ఊళ్ళోనే ఉంటదిగా. అసలు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత వార్డు ఏజెంట్ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కూడా సామాన్యులు ఎలక్ట్ చేస్తారు. ఇంకా రాజధాని దా పనింది, రాజధాని పని ఉంటుంది సార్ ఒక కాంట్రాక్టర్ తప్ప. అంటే అది కాదు, ఒక మహానగరాన్ని తయారు చేయడానికి అది కూడా గుంటూరు విజయవాడ మధ్యలో తయారు చేస్తూ ఉంటే దానివల్ల లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటే దాన్ని చెడగొడుతున్నారు అని కదా ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అంతా కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పకపోయినా అబద్ధాలు చెప్పడం మొలాటే వచ్చిపోయాడు సార్. అంటే ఎలా ఎలా అంటే ఆయన కట్టింది 8,000 కోట్లు అండి. రాజధానికి పెట్టుబడి పెట్టింది 8,400 కోట్లు, రాష్ట్ర గవర్నమెంట్ 2,700 కోట్లు పెట్టింది. మిగిలిన అన్ని కొన్ని కొన్ని స్థలం అమ్మితే వచ్చినాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినాయి, కొన్ని షేర్ మార్కెట్ లో తీసుకున్నాడు. 2,400 కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్లు ఎట్ట ఖర్చు పెడతావు? అది జరిగే పనే. అంటే దాంట్లోనే డబ్బులు సంపాదించొచ్చని కదా, సెల్ఫ్ సఫిషియన్సీపోయారు. ఎందుకు కట్టలేకపోయారు? ఆయన ఉంటే చేయగలమని కదా. అది కాదు సాయి గారు, ఆయన ఎందుకు కట్టలేకపోయాడు అంటున్నా. ఆయన కట్టింది 2,700 కోట్లే కదా సాయి గారు, ఏమైనా 20,000 కోట్లు ఖర్చు పెట్టాడా? ఖర్చు పెట్టలేదు కదా. నేను అనేది మన మాజీ ముఖ్యమంత్రి రోసీ గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు అడిగారు, ఆయన రాజధాని కడతానంటే జనం అందరూ ఓట్లు వేసాడు. సంవత్సరానికి 5,000 కోట్లు చొప్పున 5,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు కదా, ఒకేసారి ఖర్చు పెట్టాము బడ్జెట్ లో 5,000 కోట్లు చొప్పున 4 సంవత్సరాలు 4 ఏళ్ళు 20,000 కోట్లు ఖర్చు పెట్టాలి కదా. ఆయన ఖర్చు పెట్టింది 2,700 కోట్లు కదా, జనాన్ని నమ్మించాల్సిన పని అని జనాలందరికి తెలుసు. ఎట్లా ఓట్లేస్తారని 2,900 అని చెప్పాడు. అంతే, ఆయన 2,700 కోట్లే కదండి రాష్ట్ర గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. నమ్మాలి కదా, అందరికీ లెక్కలు తెలుసు. అందరి ఇళ్లలో ఎడ్యుకేటర్స్ ఉన్నారు, మినిమం ఇంటర్మీడియట్ చదివేదాకా. నువ్వు ఖర్చు పెట్టింది 25,000 ఖర్చు పెడితే నేను ఇంకొక 25,000 ఖర్చు పెట్టేవాడిని మోసం చేశారు, నన్ను ఓడిచ్చారు అని చెప్పుకోవచ్చు. నువ్వు 2,700 కోట్లే ఖర్చు పెట్టింది. అంటే 50,000 కోట్ల వరకు ఖర్చు పెట్టామని కదా చెప్పేది కాంట్రాక్ట్ ఫినిషింగ్. 55,000 కోట్లు ఎలక్షన్ ముందు 45,000 కోట్లకి టెండర్లు పిలిచారు. హలో, 45,000 కోట్లకి టెండర్లు పిలిచారు. ఓకే, కానీ టెండర్లు ఓకే చేయలేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయలేదు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది 8,400 కోట్లు, అందులో ఇది రాష్ట్ర గవర్నమెంట్ 2,700 కోట్లు. ఇది రాష్ట్ర శాసనసభలో చెప్పారు, కాదు చెప్పింది, ఎన్ని చెప్పింది కదా. మనం తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు తిట్టుకోవాల్సిన పని ఉంది, కాదు రిపోర్ట్ ఇచ్చింది కదా నువ్వు 2,700 కోట్లు పెట్టిందని. ఆయన 10,000 కోట్లు పెట్టినట్టే 4 సంవత్సరాలు మన 1 సంవత్సరం అట్టి తిరగ. అంటే జగన్ గారు దాన్ని 3 రాజధానులు చేయడం వల్ల ఇక్కడ ఉన్నది పూర్తిగా నష్టపోతున్నామన్నటువంటి కోపంతో ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా వేస్తారని కదా ఎక్స్పెక్ట్ చేసింది. అందులో అదే కదా రాజధాని అంశం ప్రజల్లో లేదండి. ఆ 29 గ్రామాలు రియల్ ఎస్టేట్ వాళ్ళు తప్ప వాళ్ళకి
3-4 కోట్లది మళ్ళీ 50 లక్షలు వచ్చింది తప్ప రాజధాని అంశమే లేదు. అదే అంటే చివరిలో ఆయన మాట్లాడింది అదే కదా, సిగ్గుందా మీకు. ఆయన మాట్లాడి రెచ్చగొట్టి మీరు మొగాళ్ళు కాదని కూడా తిట్టాడు. గుంటూరు మీరు మొగాళ్ళు కాదని కూడా తిట్టాడు. అది ఎవరు పట్టించుకోలేదు సార్. ఒక్కొక్క ఇంటికి 70 నుంచి 90 వేలు బెనిఫిట్ వచ్చింది సార్. ఇది సామాన్యమైన విషయం కాదు. రైట్, అంటే డబ్బుల వలన ఓట్లు పడ్డాయి అంటారా? ఓన్లీ బెనిఫిట్, ఓన్లీ పథకాల వలనే ఓట్లు పడ్డాయి. రైట్, మరి అంత పథకాలు చేశాక దాదాపు 25-30 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు పెట్టాల్సి వచ్చింది వైసీపీ? దానికి అలవాటు పడ్డారు సార్. మన ఉదయం లేచిన తర్వాత కాఫీ తాగట అలవాటు పడ్డారు, డబ్బు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. డబ్బు తీసుకుంటేనే చేస్తారని వీళ్ళకి ఒక భయం కలిగింది. అది తప్ప ఇంత స్వీప్ ఓన్లీ పథకాల మూలానే ఓటు చేశారు. వాళ్ళు ఇచ్చారుగా కొన్నిసార్లు తెలుగుదేశం వాళ్ళకి వేయలేదుగా. ఎంత ఇచ్చారు వాళ్ళు? ఎంత ఇచ్చారు వాళ్ళు? 1000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళు కొద్దిగా ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో టోటల్ గా తెలుగుదేశం పార్టీ గెలవగలిగిన మున్సిపాలిటీలు ఏం కనబడుతున్నాయి? ఏమీ లేదు సార్. ఒక్కటి కూడా లేదు? ఒక్కటి కూడా లేదు. మొత్తం ఇటుకే వస్తున్నాయి. హలో, స్టేట్ వైడ్ గా లేదు సార్. రైట్ రైట్ అండి, స్టేట్ వైడ్ గా లేదు సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. 10 నుంచి కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో 10 నుంచి 15% వార్డు మెంబర్లు గెలుస్తారు సార్. ఓకే ఓకే ఓకే, అంతే. అంత తప్ప ఏం కలవదు. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.